हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फिश फ्राई चेस चूपिस्तानु। नच्चिनट्लयिते लाइक शेयर कमेंट एंड सब्सक्राइब, डोंट फॉरगेट इट। थैंक यू। ఇక్కడైతే నేను ముందుగానే చేప ముక్కలను చిన్న చిన్న పీసులు కింద కట్ చేసుకొని కల్లుప్పు వేసి కడిగి నీట్గా శుభ్రం చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే ఫ్రై అవ్వటానికి, పిల్లలు తినటానికి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద చేపల గిన్నె అన్నమాట బాండి పెట్టేసుకోవాలి. బాండి కొంచెం వేడైన తరువాత కొంచెం నూనె వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. ఆ నూనె బాగా మరిగిన తరువాత, అంటే కాలిన తరువాత, మనం చేప ముక్కలు అనేవి వాటిలో వేసుకోవాలి. చిన్న చిన్న పీసులు కాబట్టి ఊరికనే అడుగంటిపోతుంది. అలా అడుగంటకుండా చిన్నగా నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలి. తరువాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ పల్లీలు అయితే వేపుకుంటున్నాను, ఎందుకంటే ఫిష్ ఫ్రైలోకి పల్లీ చాలా టేస్ట్గా ఉంటుందండి. పల్లీ పౌడరు వేయించి పట్టుకొని పౌడర్ అనేది దాంట్లో వేసుకుంటే కర్రీలో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై పీసెస్ అన్నీ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత కొంచెం ఉంచుకోవాలి తాలింపుకు, ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది మొత్తం ముక్కలకి పట్టేసిద్ది కాబట్టి కొంచెం తక్కువ ఆయిల్ ఉంచుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం పట్టుకున్న పల్లీ పౌడర్ కూడా దాంట్లో వేసేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఈ ఫిష్ ముక్కలు అనేది దీంట్లో వేసేసి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఒకవేళ ఆయిల్ తక్కువైతే మాత్రానికి లాస్ట్లో దించే ముందు కొంచెం పైన వేడి చేసుకున్న ఆయిల్ ఎలాగో ఉంది కాబట్టి దానిపైన కొద్దిగా వేసేసుకుంటూ 2 స్పూన్లు 3 స్పూన్లు సరిపోతుంది. కొంచెం పసుపు, కారం, గరం మసాలా వేసుకోండి.
తర్వాత ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం నీట్గా చేపలని కడిగేటప్పుడు దాంట్లో కళ్ళు ఉప్పు ముక్కకి పట్టి ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఉప్పు అనేది.